నమస్తే, ఎక్స్ప్లోర్ విత్ సంధ్యాకి స్వాగతం. ఈరోజు ఐఎన్ఎస్ అరిహంత్ గురించి తెలుసుకుందాం. ఇది ఇండియా యొక్క మొట్టమొదటి ఇండిజినస్గా డెవలప్ చేసిన న్యూక్లియర్ పవర్ సబ్మరీన్. 14 అక్టోబర్ 2022 ఇండియా యొక్క ఐఎన్ఎస్ అరిహంత్ ఎంతో విజయవంతంగా బలిస్టిక్ మిసైల్ని లాంచ్ చేసింది. ఈ మిసైల్ ముందుగా నిర్ణయించిన పరిధికి పరీక్షించబడింది మరియు చాలా ఎక్కువ ఖచ్చితత్వంతో బే ఆఫ్ బెంగాల్ యొక్క లక్ష్య ప్రాంతాన్ని ప్రభావితం చేసింది. ఈ వెపన్ సిస్టమ్ అన్ని రకాలైన ఆపరేషనల్ ఇంకా టెక్నికల్ పారామీటర్స్ని పాస్ చేసింది. ఆగస్ట్ 2016 ప్రైమ్ మినిస్టర్ అయిన నరేంద్ర మోదీ గారు ఐఎన్ఎస్ అరిహంత్ని ఇండియన్ నేవీలో కమిషన్ చేశారు. అరిహంత్ అంటే అర్థం శత్రువుని పూర్తిగా నాశనం చేయటం. ఇండియా యొక్క అరిహంత్ క్లాస్ న్యూక్లియర్ పవర్డ్ బెలిస్టిక్ మిసైల్ సబ్మరీన్ యొక్క ప్రధాన నౌక ఇది. ఈ వెసల్ నిర్మాణం అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెసల్ ప్రాజెక్ట్ షిప్ బిల్డింగ్ విశాఖపట్నంలో జరిగింది. ఈ సబ్మరీన్ 6,000 టన్లు, దీని పొడవు 110 మీటర్లు. ఇది K-15 ఇంకా K-4 బెలిస్టిక్ మిసైల్స్ని క్యారీ చేస్తుంది. K-15 రేంజ్ అయితే 750 కిలోమీటర్లు, అదే K-4 అయితే 3,500 కిలోమీటర్లు. ఇండియన్ నేవీ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఇంకా DRDO కలిసి డెవలప్ చేశారు. అబ్దుల్ కలాం గారిని ఇండియన్ మిసైల్ మ్యాన్ అని పిలుస్తారు. ఆయనని గౌరవిస్తూ ఈ మిసైల్కి కే అన్న పేరు పెట్టారు. కే అంటే కలాం. ఇండియా ఇప్పుడు న్యూక్లియర్ ట్రయాడ్ని కంప్లీట్ చేసింది. ఇప్పుడు ఇండియా దగ్గర 3 ప్లాట్ఫామ్స్ నుంచి న్యూక్లియర్ వెపన్స్ని లాంచ్ చేసే క్యాపబిలిటీ ఉంది. అంటే ఎయిర్క్రాఫ్ట్ నుంచి, ట్యాంకర్స్ నుంచి, ఇంకా సబ్మరీన్ నుంచి. ఇండియా దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉన్నప్పటికీ దీని పాలసీ ఏంటంటే నో ఫస్ట్ యూజ్, ఇంకా మినిమం క్రెడిబుల్ డిటరెన్స్. మన కంట్రీ దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉన్నప్పటికీ అది ఆ వెపన్ని వాడదు. ఎప్పుడైతే వేరే కంట్రీ వచ్చి ఫస్ట్ మన కంట్రీ పైన అటాక్ చేస్తుందో అప్పుడు అష్యూర్డ్ సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ అన్నది ఉంటుంది. ఇది ఒక లాంగ్ రేంజ్ న్యూక్లియర్ మిసైల్. ఐఎన్ఎస్ అరిహంత్ ఎంతో విజయవంతంగా బెలిస్టిక్ మిసైల్ని లాంచ్ చేసిన కారణంగా ఇది మన కంట్రీకి చాలా పెద్ద విజయం. ఇది ఐఎన్ఎస్ అరిహంత్ గురించిన వివరాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.